Gaz. ఈ బులెటిన్ మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ నమస్తే వెల్కమ్ టు ఏవంటివి తెలుగు న్యూస్ ఇక డిటైల్ చూస్తే 230825 కోట్లతో 2021-22 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి హరీష్ రావు శాసనసభలో ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం 1,69,383.44 కోట్లుగా పేర్కొన్నారు. ఏడేళ్ల తెలంగాణ అనేక రాష్ట్రాలను ప్రగతి పదంలో అధిగమించిందన్నారు ఆయన. ఆర్థిక లోటు 45,509.60 కోట్లుగా వెల్లడించారు. ఎనిమిది పాయింట్ సున్నా శాతంగా నమోదైంది. అదేవిధంగా ప్రస్తుత ధరల్లో దేశ జీడిపి వృద్ధి -3.8% ఉండగా అది తెలంగాణలో +1.3% నమోదైంది. ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రజల ఆరోగ్యం కాపాడే చర్యలు ఒక పక్క తీసుకుంటూనే మరోపక్క రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతినకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. దాంతో తెలంగాణ ఆరోగ్య రంగంలోనూ ఆర్థిక రంగంలోనూ కరోనా కాలం విసిరిన సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొన్నది. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో సమాజం మెల్లమెల్లగా తేరుకుంటున్నది. ఆర్థిక వ్యవస్థ క్రమేపీ కోలుకుంటున్నది. ఈ నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరం రాష్ట్ర జీఎస్డిపిలో మంచి వృద్ధి ఉంటుందని ఆశిస్తున్నాం. అందుకు అనుగుణంగానే ఈ బడ్జెట్ను రూపొందించాం. ముందస్తు అంచనాల ప్రకారంగా 2020-21 స్థూల రాష్ట్రీయ దేశీయ ఉత్పత్తి ప్రస్తుత ధరల ప్రకారంగా 9,78,373 కోట్ల రూపాయలుగా ఉంటుందని అంచనా. కరోనా విస్తృతితో పాటు లాక్డౌన్ కారణంగా 2019-20 జీఎస్డిపి వృద్ధి 13.5% నుండి 1.3% గణనీయంగా తగ్గింది. అయితే జాతీయ జీడిపి వృద్ధి రేటు 7.8 నుండి -3.8% తగ్గింది. జాతీయ స్థాయిలో జీడిపి వృద్ధి రేటుతో పోలిస్తే రాష్ట్ర జీఎస్డిపి వృద్ధి రేటు మెరుగ్గా ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంతో దూరదృష్టితో తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పరిపుష్టిని కలిగిస్తూ వచ్చారు. అందువల్ల కరోనా సంక్షోభం చుట్టుముట్టినా మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ తట్టుకొని నిలబడ్డది. విద్యుత్ సరఫరాలో వచ్చిన మెరుగుదల, ప్రాజెక్టులలో కొత్తగా వచ్చిన సాగునీటి సదుపాయం, రైతు బంధు, గొర్రెల పంపిణీ, మత్స్యకారులకు చేప విత్తనాల సరఫరా వంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం వల్ల 2020-21 సంవత్సరంలో ప్రాథమిక రంగం అంచనాలో 17.7% వృద్ధి రేటును నమోదు చేసింది. సెకండరీ మరియు సేవారంగం వృద్ధి వరుసగా -5.2% మరియు -1.9% క్షీణించింది. తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం 2020-21 సంవత్సరానికి గాను 2,27,145 ఉంటుందని కేంద్ర గణాంకాల శాఖ అంచనా. ఇది గత సంవత్సరం కంటే +0.6% ఎక్కువ. భారతదేశ తలసరి ఆదాయం 2020-21 సంవత్సరానికి ₹1,27,768 ఉంటుందని అంచనా. ఇది గత సంవత్సరానికంటే -4.8% తగ్గింది. అంటే తెలంగాణ తలసరి ఆదాయం దేశ తలసరి ఆదాయం కంటే ₹99కి -8.0%. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసింది. ఈసారి బడ్జెట్ లో ఆ రంగానికి దాదాపు 25,000 కోట్లు కేటాయించింది. ఈసారి బడ్జెట్ లో రైతు బంధు కోసం 14,800 కోట్లు కేటాయించినట్లు మంత్రి హరీష్ రావు వెల్లడించారు. రైతు రుణమాఫీ కోసం 5,225 కోట్లు, రైతు బీమా కోసం 1,200 కోట్లు కేటాయించారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా ఒక రైతు. రైతు కష్ట నష్టాలు, సాధక బాధకాలు అన్నీ ఆయనకు అనుభవమే. తెలంగాణ వ్యవసాయ పరిస్థితులపైన ఆయన ఎంతో అధ్యయనం చేశారు. తెలంగాణ రైతు ఎదుర్కొంటున్న సమస్యలకు మూలాలేమిటో ఆయన అవగాహన చేసుకున్నారు. ఈ నేపథ్యం నుంచే రైతు బంధు, రైతు బీమా తరహా పథకాలు ప్రవేశపెట్టి రైతుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచగలిగారు. కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన వ్యవసాయ పథకాలకు ఐక్యరాజ్య సమితి నుంచి ప్రశంసలు రావడం మనకెంతో గర్వకారణం. మన రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు
దేశానికి మార్గదర్శకంగా నిలిచాయి. జాతీయ స్థాయిలో అనేక మంది ప్రముఖులు వ్యాపార రంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు. దుక్కి ఉంటేనే దిక్కు ఉంటుంది, నాగలి సాగితేనే ఆకలి తీరుతుంది. ఇది ముమ్మాటికి నిజం. నేడు తెలంగాణ రాష్ట్రం వ్యాపార సమృద్ధితో కలకలలాడుతోంది. రైతుల ముఖాల్లో ఆత్మవిశ్వాసం తొనికిసలాడుతోంది. బతుకు నిలబడుతోందనే భరోసా కలిగింది. ఇది శుభ పరిణామం. స్వరాష్ట్రంలో ప్రభుత్వాలు రైతులు కన్నీరు తుడకపోగా కరెంట్ అడిగితే కాల్చి చంపాయి. సమైక్య రాష్ట్రంలో ప్రభుత్వాలు రైతుల కన్నీరు తుడకపోగా కరెంట్ అడిగితే కాల్చి చంపాయి. రైతులు హిస్టీరియాతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఎక్స్గ్రేషియా కోసం చనిపోతున్నారంటూ అవహేళన చేశాయి. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు పట్టుదల వహించి వ్యవసాయ రంగానికి పునర్జీవం, వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్తు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సంవత్సరానికి 10,500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది, సస్యశ్యామలం చేస్తుంది. భారతదేశం సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయల విలువగల పామాయిల్ను దిగుమతి చేసుకుంటుంది. దీనికి కావలసిన అన్ని రకాల సహకారాన్ని అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఆయిల్ పామ్ సాగు వల్ల తెలంగాణ రైతులు మంచి లాభాలు పొందగలుగుతారు. ఆయిల్ పామ్ వేసిన తర్వాత 4 ఏళ్ల నుంచి పట్టణ ప్రగతికి 500 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు మంత్రి హరీష్ రావు శాసనసభలో ప్రకటించారు. ఇటు పట్టణాల్లో వైకుంఠ ధామాల నిర్మాణానికి 200 కోట్లు, ప్రతి పట్టణంలో గజ్వేల్ తరహా మోడల్ మార్కెట్, సమీకృత వెజ్ నాన్ వెజ్ మార్కెట్ల కోసం 500 కోట్లు నిధులు కేటాయిస్తున్నట్లు ఆయన వివరించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో గ్రామీణ పట్టణ ప్రాంతాలకు కలిపి 52,456 డబుల్ బెడ్రూమ్ల నిర్మాణం పూర్తయింది. మిగతా గృహాల నిర్మాణం చివరి దశకు చేరుకున్నది. త్వరలోనే వీటిని లబ్ధిదారులకు అందజేస్తాం. గత బడ్జెట్లో సొంత స్థలం కలిగిన పేదలకు 2 పడకల గృహ నిర్మించుకోవడం కోసం ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని తెలిపాం. కానీ కరోనా ఆర్థిక సంక్షోభం వల్ల ఈ హామీ అమలు వాయిదా పడింది. ఆర్థిక వ్యవస్థ కొద్దిగా పుంజుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సంవత్సరం ఆ హామీని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానికి అనుగుణంగా సౌకర్యాలు పెరగాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించింది. నూతన మున్సిపాలిటీ చట్టం ద్వారా ప్రజాప్రతినిధులకు అధికారాలను, బాధ్యతలను స్పష్టంగా నిర్దేశించింది. పారదర్శకంగా పట్టణ పరిపాలన సాగే విధంగా చట్టాలు, నిబంధనలు పొందుపరిచింది. మున్సిపాలిటీల్లో ఎక్కడ చూసినా మురికి కాలువల పక్కన చేపల అమ్మకం, ఫుట్పాత్లపైన కూరగాయల అమ్మకాలు జరగడం మనం చూస్తూ ఉంటాం. గజ్వేల్లో ఒక మోడల్ మార్కెట్ను ఇప్పటికే నిర్మించాం. దీని స్ఫూర్తితో రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో ఇటువంటివి ఏర్పాటు చేయనున్నాం. ఈ పరిస్థితులను సమూలంగా మార్చివేసేందుకు సమీకృత వెజ్ నాన్ వెజ్ మార్కెట్లను ప్రతి పట్టణంలో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు గాను ఈ బడ్జెట్లో 500 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి ఎన్నికయ్యారు. టెన్షన్ వాతావరణం నడుమ ఎన్నిక జరిగింది. టీడీపీకి ఉన్న 18 మంది కౌన్సిలర్ల బలానికి తోడు సిపిఐ స్వతంత్ర అభ్యర్థులు మద్దతు ఇవ్వడంతో ప్రభాకర్ రెడ్డి చైర్మన్ గా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ గా సరస్వతి ఎన్నికయ్యారు. జేసీ ఎన్నికతో తాడిపత్రి మున్సిపల్ ఉత్కంఠకు తెరపడింది. జెసి ప్రభాకర్ గారు మొత్తం 20 మంది కూడా మున్సిపల్ కార్యాలయానికి మున్సిపాలిటీలో ఏం చెప్తారు, మామూలు ఎలక్షన్లు మేము వచ్చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్తారు. డెవలప్మెంట్ మీరు అడిగిందండి. ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు నా అధికారంలో వైకాపా ఉంది, మరి మీరు ప్రతిపక్షంలో ఉండి గెలుపొందారు, అభివృద్ధికి లోకల్ డౌన్ చేయను అభివృద్ధి పనులు కాంట్రాక్ట్ల విషయంలో ఫండ్స్ తెస్తే లోకల్ మళ్ళీ తీసుకుని ఉండవు ఎవరు ఇది చేయము
అండ్ కాంట్రాక్ట్స్ కూడా. మున్సిపల్ ఆఫీస్ లో నగర మేయర్ గా కావటి శివరాగ మనోహర్ నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ మేయర్ గా డైమండ్ బాబు గుంటూరు నగర కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, కలెక్టర్ వివేక్ యాదవ్, మున్సిపల్ కమిషనర్ అనురాధ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. వార్డ్ మెంబరుగా ఎన్నుకైనందున శాసన ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని ఇంకా వేరే క్యాండిడేట్ ప్రపోజ్ చేస్తున్నారా? ఎంపిక చేయడం జరుగుతుంది. సంస్థలు వార్డు మెంబరుగా ఎన్నుకైనందున శాసన ద్వారా శ్రీకాళహస్తి పైప్స్ లిమిటెడ్ సీఈఓగా సురేష్ కండేల్వాల్ తొలగించాలని కార్మిక సంఘాలు, ట్రాన్స్పోర్ట్ యూనియన్లు ధర్నా చేశారు. కార్మికులు యూనియన్ల మధ్య గొడవలు పెట్టి రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. యాజమాన్యం కార్మిక సంఘాలతో చర్చించాలన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, యూనియన్ లీడర్ మోహన్ నాయుడు, బర్రే భూషణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దానికోసం పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ముఖ్యమంత్రి అభివృద్ది పాలనకు పట్టం కట్టారని రాష్ట్ర రెడ్డి జేఏసీ డాక్టర్స్ విభాగం సహాయ కార్యదర్శి ఎర్రం వెంకటరెడ్డి అన్నారు. ఆయన ప్రకాశం జిల్లా పొదిలిలో తన వైద్యశాలలో మీడియా సమావేశం నిర్వహించారు. 2 సంవత్సరాల కాలంలో అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువయ్యాయని కొనియాడారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ లో కూడా వైసీపీ విజయం తథ్యమని జోసెన్ చెప్పారు. ఆయన సహాయ కార్యదర్శి ఉన్నాను, వైఎస్ఆర్సీపీ నాయకు నేను. ఈరోజు పంచాయతీలు మున్సిపాలిటీలు అన్ని క్లీన్ చెప్పాయి, అన్ని వైసీపీ వైపు వచ్చున్నాయి. ఇంత క్లీన్ చెప్పి ఏ విధంగా రావడానికి కారణం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచి పనులు, పేదమైన ఉన్నతమైన చూడాలనే ఆశయాలు ఏర్పాటు చేసే ఈ పథకాలు నవరత్నాలు అయితే నేను సొంత ఇంటి కళ అయితే నేను జరగబో ఎంపీపీ జెడ్పీటీసీ ఎలక్షన్స్లో కానీ కంప్లీట్గా వైసీపీ క్లీన్ చిప్ చేస్తానుకుంటున్నాను. ఈరోజు రేపు ప్రమాణ స్వీకారం చేయబోయే పంచాయతీ మున్సిపల్ చైర్మన్స్ అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను. పేదవాన్ని ఉన్నతమైన వ్యక్తిగా చూడాలని జగన్ ఆశయాలు నెరవేరుతాయి. ఈ సీఎం ఇదే విధంగా 2-3 10-20 సంవత్సరాలకు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉంటారు.
ప్రతి పేదవాడి కళ ప్రతి పేదవాడి ఆశ నెరవేరుస్తారు. ప్రకాశం జిల్లా చీమకుర్తి నగర పంచాయతీ చైర్మన్ గా చల్ల అంకులు వైస్ చైర్మన్ గా వెంకటరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఆధ్వర్యంలో వీరి ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శి మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి, వెంకాయమ్మ తదితర నాయకులు పాల్గొన్నారు. మనం దాంట్లో ముందుగా ప్రమాణ స్వీకారం చేయించాం. అది అయిపోయిన వెంటనే చైర్మన్ గా ఎవరైతే మాకు విశ్వాస విధేయతలతో కలిగిందని, భారతదేశ సర్వసత్వ ప్రతిని సమైక్యతను కాపాడగలనని, నేను సేకరించబోతున్న విధిని విశ్వాస పాత్రున్నై గ్రహించగలనని దయసాక్షిగా ప్రమాణం చేయిస్తున్నాను, త్రికరణ శుద్ధిగా స్వీకరిస్తున్నాను. కర్తవ్యత ఏర్పడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన ముఖ్యమైన విశ్వాసం కాపాడుతానని, విశ్వాసం విధేయత చేకూరుస్తానని దైవశాస్త్ర ప్రమాణం. గోవిందన్ ఎమ్మెల్యే గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రకాశం జిల్లా అద్దంకి నగర పంచాయతీ నూతన పాలక మండలి సభ్యులతో కలెక్టర్ కృష్ణవేణి ప్రమాణ స్వీకారం చేయించారు. సందర్భంగా పట్టణంలోని 19 వార్డులకు సంబంధించిన కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, ప్రజలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి మున్సిపల్ ఎన్నికల్లో చైర్పర్సన్, 24 వార్డు అభ్యర్థిగా భానుప్రియ ఏకగ్రీవంగా ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సమక్షంలో ఎన్నుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎంపిక ప్రక్రియ వెంకటగిరి మున్సిపల్ కార్యాలయంలో చేపట్టారు. నూతనంగా నిర్మించిన కౌన్సిల్ హాల్లో జేసీ బాపిరెడ్డి సమక్షంలో 25 వార్డుల కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. 4 వార్డు కౌన్సిలర్ ఎంఏ నారాయణ మద్దతు తెలపడంతో చైర్పర్సన్ అభ్యర్థిగా భానుప్రియ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ గా ఉమామహేశ్వరుని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్, వైసీపీ సీనియర్ నాయకులు ధనంజయ రెడ్డి, కోటేశ్వరరావు, పద్మశాలి, రాష్ట కార్పొరేషన్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు,
మున్సిపల్ కమిషనర్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల వెంకటగిరి మున్సిపల్ కౌన్సిల్ యొక్క 21వ వార్డు నెంబర్ గా అయినందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాస విధేయతను కలిగి ఉన్నానని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధిని కృష్ణా జిల్లా నందిగామ నగర పంచాయతీ కార్యాలయంలో కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. మున్సిపల్ కార్యవర్గంలో 20 వార్డులు గాను 13 వార్డులు వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థులు గెలుపొందారు. మిగిలిన 6 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు, ఒక వార్డులో జనసేన పార్టీ అభ్యర్థి గెలుపొందారు. వైసీపీ కౌన్సిలర్లతో ఎమ్మెల్యే డాక్టర్ మండితోక జగన్మోహన్ రావు సమావేశం నిర్వహించారు. చైర్మన్ గా మండవ వరలక్ష్మి, వైస్ చైర్మన్ గా మాడుగుల నాగరత్నంలను ఆయన ఎంపిక చేశారు. కౌన్సిల్ సభ్యురాలుగా ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాస విధేయతలను కలిగి ఉందని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాస పాత్రలపై నిర్వర్తించడానికి మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను, వికల్ప శుద్ధిగా ధృవీకరిస్తున్నాను. నగర పంచాయత్ కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాస కలిగి ఉంటుందని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తి సమైక్యతను కాపాడగలని నేను చేయకపోవడానికి విశ్వాస పాత్ర నిర్వర్తించగానే మనస్సాక్షిగా ప్రమాణం చేయించాను, ధృవీకరిస్తున్నాను. ధన్యవాదాలు. వెంకటకృష్ణ గారు 20 వార్డు కౌన్సిలర్ గా జనసేన పార్టీ తరఫున ఎంపిక కాబట్టారు. వారి యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమం భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలమని నేను స్వీకరింపబోతున్నాను, ఇదిని విశ్వాస పాత్రలపై నిర్వర్తించగలనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కృష్ణా జిల్లా నందిగామలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాసరావు, ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావుల సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ఆయన చేసిన అభివృద్ది కార్యక్రమాలే తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కారణమన్నారు. కులం మతం పార్టీలకు అతీతంగా వార్డులను అభివృద్ది చేయాలని సూచించారు. అనంతరం గాంధీ సెంటర్లోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలను వేసి నివాళులర్పించారు. నందిగామ నగర పంచాయతీ చైర్మన్ గా మండవ వరలక్ష్మి, వైస్ చైర్మన్ గా మాడుగుల నాగరత్నం ప్రమాణ స్వీకారం చేశారు. నగర పంచాయత్ కౌన్సిల్ సభ్యురాలుగా ఎన్నిక అయినందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాస విధేయతలను కలిగి ఉండునని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరింపబోతున్న శ్రీ పాటి వెంకటకృష్ణ నగర పంచాయత్ కౌన్సిల్ సభ్యునిగా ఎన్నికైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాస విధేయతను కలిగి ఉందని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరింపబోతున్న విధిని విశ్వాస పాత్రని నిర్వర్తించగలని
మనస్సాక్షిగా ప్రమాణం చేయించున్నాను, త్రిగర్ణ సత్యంగా ధృవీకరించుచున్నాను. ధన్యవాదాలు. కాజు వెంకటేశ్వర కృష్ణ గారు 20వ వార్డు కౌన్సిలర్గా జనసేన పార్టీ తరఫున ఎంపీ కాబడ్డారు. వారి యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా కులాలకి మతాలకి వర్గాలకి పార్టీకి అతీతంగా అభివృద్ధికి సంక్షేమాన్ని అందించడమే ఈ రాష్ట్రం ప్రజల ఉద్దేశం కాబట్టి అదే బాటలో మనందరం ప్రయాణించాలని అన్నింటికీ అతీతంగా అధిగమని మననందిగామగా పట్టణీకరణలో భాగంగా అన్ని రకాలుగా ఉత్తు తీసుకువెళ్తూ రాష్ట్రంలోనే ఉత్తమ నగర పంచాయతీగా ప్రకాశం జిల్లా చీరాలలో నాటకీయ పరిణామాల మధ్య మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరిగింది. వైసీపీలో రెండు వర్గాలతో సయోధ్య కుదుర్చిన అధిష్టానం ఎలాంటి సంఘటనలు జరగకుండా అభ్యర్థిని ప్రకటించింది. మున్సిపల్ చైర్మన్ గా 6వ వార్డు కౌన్సిలర్ శ్రీనివాసరావును, వైస్ చైర్మన్ గా బోనిగల జైసన్ బాబును కౌన్సిల్ సభ్యులు ఏకాగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎమ్మెల్యే కరణం బలరాం ఎన్నికైన సభ్యులను అభినందించారు. మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో నడిపి వైసీపీకి మంచి పేరు తేవాలని ఆయన ఆకాంక్షించారు. చీరాల మున్సిపల్ కౌన్సిల్ మెంబర్గా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరిస్తూ ప్రజలందరికీ న్యాయం చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడతానని చీరాల మున్సిపల్ కౌన్సిల్ మెంబర్గా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని చీరాల మున్సిపల్ కౌన్సిల్ మెంబర్గా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరిస్తూ ప్రజలందరికీ న్యాయం చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శాసనాలను అనుసరిస్తూ ప్రజలందరికీ న్యాయం చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పక్షపాతం గాని ప్రత్యేక తీసుకొని చీరాల మున్సిపాలిటీకి చైర్మన్ అభ్యర్థిగా జంజల శ్రీనివాసరావు గారిని, అదేవిధంగా వైస్ చైర్మన్ అభ్యర్థిగా పార్టీ టికెట్ విషయంలో చాలా కష్టపడి మరి ఆయన టికెట్ దగ్గరుండి ఇప్పించి గెలిపించినటువంటి చీరాల పుర ప్రజలు అందరూ కూడా తెలుసుకున్నారు. మరి ముఖ్యంగా ఈరోజు మనం అందరం చూస్తూ ఉన్నాం, మరి రాజశేఖర రెడ్డి గారు, స్వర్గీయ రాజశేఖర రెడ్డి. విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపాలిటీలో కలెక్టర్ హరిజవహర్ లాల్ సమక్షంలో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే సంభంగి ఎంపీ బెల్లానా చంద్రశేఖర్, వెంకట చిన్నప్ప నాయుడు హాజరయ్యారు. మున్సిపల్ చైర్మన్ గా సావు మురళీకృష్ణను ఎన్నుకున్నారు. కొత్త పాలకవర్గానికి వీరందరూ శుభాకాంక్షలు తెలిపారు. వారి యొక్క అభ్యర్థిత్వాన్ని తెలియజేయలేదు, ప్రతిపాదించలేదు, నిరసనలేదు. ఇప్పుడు శ్రీ వెంకట పల్లె కృష్ణారావు గారికి మద్దతు తెలియజేసిన వారు అందరూ కూడా అనామస్గా ప్రత్యేకంగా లేదు, వారు ఎవరు కూడా పోటీ చేయలేదు. కాబట్టి వారి యొక్క అభ్యర్థిత్వాన్ని ఇతరులని ఏకగ్రీవంగా ఎన్నిక చేసినట్టు ప్రకటిస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవంటివి తెలుగు న్యూస్. ఈ బులెటిన్ ను మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం, పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్, భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్.
కొత్తగా సరికొత్తగా రూపుదిద్దుకుంటున్న ఏ